హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్ కు మీకు స్వాగతం. సో ఈ వీడియో ఏంటంటే, ఎవరైతే టెన్త్ అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారో, అలాగే ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి అనమాట ఈ వీడియో. సో వీడియో అయితే చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్ గా చూసుకున్నట్లయితే, మనం చిన్నప్పటి నుంచి లక్షలు కట్టి మనం ఒక పర్టికులర్ స్కూల్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ చదువుకుంటాము. సో ఇదంతా ఎందుకు? ఒక మంచి కాలేజ్ రావడానికి. అలాగే మన పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళు ఎంత లక్షలైనా లేకపోతే లోన్స్ పెట్టి అప్పు చేసైనా మనకి స్కూల్ ఫీజు కట్టేవారు. ఇదంతా ఎందుకు? మనం ఒక మంచి కెరీర్ లో సెటిల్ అవ్వాలని. అసలు మంచి కెరీర్ అంటే ఏంటి? మంచి కెరీర్ అంటే 20+ హై పేయింగ్ జాబ్ రావడమే మంచి కెరీర్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్ అంట కాలేజెస్ అంట చదివింది మెయిన్ ఫోకస్ ఒకదానికి, మంచి కెరీర్ అంటే హైయెస్ట్ పేయింగ్ జాబ్ రావడానికి, అది కూడా 20+ ఎల్పీ రావడానికి. దీని గురించి తెలియాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో లింక్ ని యూజ్ చేసి వెబినార్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంకా వెబినార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోని మొత్తం చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, సో మనం ఇంకా ఫస్ట్ ఇయర్లో ఉన్నాము, సెకండ్ ఇయర్లో ఉన్నాము, సో ప్లేస్మెంట్స్ ఇవన్నీ మనం ఫోర్త్ ఇయర్లో ఉంటాయి, సో అప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు కంగారని చెప్పి చాలామంది వాళ్ళకున్న వాల్యుబుల్ టైంని, సో టైమ్స్ చాలా వేస్ట్ చేస్తారనమాట ఉన్న టైంని. మీరు అలా ఆలోచిస్తున్నారా? అయితే మీరు దేశంలో ఉన్న 63% అన్ఎంప్లాయ్మెంట్లోకి వస్తారు, లేకపోతే 25K to 30K పర్ మంత్, సో ఇలా స్మాల్ ప్యాకేజ్తో అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు అయి ఉంటారు. సో నిజంగా మీకు స్మాల్ ప్యాకేజెస్ కావాలా? లేదు కదా. అసలు దేశంలో ఎంతమందికి హై ప్యాకేజ్ వస్తున్నాయి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే మీకు ఒకటి చెప్తున్నాను, వినండి. సో ఒక మంచి ఇంటర్న్షిప్ విత్ స్టిపెండ్ లేకపోతే హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవచ్చు. మీ డిగ్రీతో, మీ కాలేజ్తో, మీ కోర్స్తో ఎటువంటి సంబంధం లేకుండా, మీరు బీకామ్ అయినా బీటెక్ అయినా డిప్లొమా అయినా దేనితో సంబంధం లేకుండా ఒక మంచి ఇంటర్న్షిప్, అది కూడా పేమెంట్ ఇచ్చే ఇంటర్న్షిప్, అలాగే ఒక మంచి హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవచ్చు. తెలుసా ఇది? ఒక హై పేయింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో దాని గురించి ఆలోచిద్దాం. సో ఏమేమి స్కిల్స్ కావాలి, దాని గురించి ఏం తెలుసుకోవాలి, సో ఇవన్నీ మాట్లాడే ముందు మీకు చెప్పాలి. సో చాలామంది కష్టపడి చదువుతూ ఉంటారు ఒక మంచి హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవడానికి, కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 1% ఆఫ్ ద మెంబర్స్కి మాత్రమే హై పేయింగ్ జాబ్ వస్తుంది కంపేర్ టు ఎవ్రీవన్. అసలు ఎందుకు ఇది? మన స్కిల్. సో ఇంజనీరింగ్లో నేర్పించే స్కిల్ అంటే మన పర్టికులర్ కాలేజ్లో నేర్పించే స్కిల్, అలాగే బయట కంపెనీకి కావాల్సిన స్కిల్, రెండు చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో మీరు చూసుకున్నట్లయితే చాలామంది అయితే చెప్పుకుంటారు ఇంజనీరింగ్ సిలబస్ అనేది ఒక అవుట్డేటెడ్ సిలబస్ అని. అవును, మనకి కంపెనీకి కావాల్సింది ఒక స్కిల్, మీరు బీటెక్లో నేర్చుకున్నది ఒక స్కిల్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో దీనివల్ల మీకైతే జాబ్స్ అనేవి హై పేయింగ్ జాబ్స్ అయితే రావు, ఎందుకంటే మీ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, కంపెనీకి చాలా ఎక్కువ స్కిల్స్ అయితే కావాలి. ఇదంతా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారో వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటుంది దీని గురించి, ఈ స్కిల్స్ గురించి. కానీ ఈ స్కిల్స్ చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్లో కూడా కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అనేవి నేర్పిస్తారు, అలాగే మనకి బయట ఫ్రీగా మెటీరియల్ కూడా దొరుకుతుంది ఈ స్కిల్స్ సంబంధించి. కానీ అయినా చాలామందికి హైయెస్ట్ పేయింగ్ జాబ్ రాదు, ఎందుకంటే యూట్యూబ్లో నేర్చుకున్నా ఎలా నేర్చుకున్నా చాలామంది చూసుకున్నట్లయితే హైయెస్ట్ పేయింగ్ జాబ్ రాదు స్కిల్స్ వల్ల. మన దగ్గర స్కిల్స్ యూట్యూబ్లో నుంచి చూసి నేర్చుకున్నా అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఏం స్కిల్ నేర్చుకోవాలి, ఏం స్కిల్ నేర్చుకుంటే ఏం జాబ్ వస్తుంది, ఈ క్లారిటీ అంతా యూట్యూబ్లో ఎక్కడ ఉండదు. అంటే మనకు ఒక గైడెన్స్ అనేది ఇక్కడ ఎక్కడ ఉండదు అనమాట. సో మీరు ఒక స్కిల్ నేర్చుకుంటావు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో నీకే ఐడియా లేదు. సో అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా రాదనమాట ఈ స్కిల్స్ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం వల్ల, ఎందుకంటే మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఒక స్కిల్ నేర్చుకున్నాం అంటే అది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడాలి, కంపెనీస్కి కావాల్సిన స్కిల్ నేర్చుకోవాలి, అలాగే మనం ఏ స్కిల్ నేర్చుకోవాలి ఏంటి ఇవన్నీ మనకి ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ ఉండదు అనమాట. సో ఇది ఒక రీజనే కాదు, ఇంకో రీజన్ ఏంటంటే మా పక్కింటి అబ్బాయి ఇది నేర్చుకున్నాడు, ఈ పర్టికులర్ కోర్స్ నేర్చుకున్నాడు, సో మనం కూడా ఇది నేర్చేసుకుందాం అని చెప్పి చాలామంది అయితే ఉంటారు. ఒకసారి నేర్చుకున్న ముందు ఆలోచించండి, అసలు ఆ కోర్స్ అనేది వాళ్ళకి కంపెనీకి ఉపయోగపడుతుందా, లేకపోతే మనకి స్కిల్స్ అనేవి వస్తాయా,
జాయిన్ అవ్వచ్చు. సో ఈ వెబినార్ జాయిన్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మెయిన్ వచ్చేసరికి మీకు హైయెస్ట్ పేయింగ్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది చాలా బాగా చెప్తారనమాట. సో ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో కింద లింక్ అయితే ఉంటుంది, సో రిజిస్టర్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, బై. సో ఈ వెబినార్ కి మీరు రిజిస్టర్ అవ్వాలంటే ఏం లేదు, ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ రిజిస్టర్ ఫర్ ద వెబినార్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అయితే క్లిక్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆక్యుపేషన్ కాలేజ్ స్టూడెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్ అనమాట పర్టికులర్ కాలేజ్ లో వచ్చేసరికి. సో నేనైతే సిఎస్సి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు లాంగ్వేజ్ అయితే ఉంది. సో నేనైతే తెలుగు పెట్టాను. తెలుగు పెట్టిన తర్వాత ప్రిఫర్డ్ స్లాట్ అయితే ఉంది. సో మీరు ఏ స్లాట్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసి ఐ అగ్రీ అని నొక్కి బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని నొక్కగానే మీ స్లాట్ అయితే బుక్ అయిపోతుంది. సో ఇది వెబినార్ అప్లై చేసే ప్రాసెస్.